హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఖచ్చితమైన నిజమైన ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన వచ్చే గంట కొట్టి ఆల్ అనే పెట్టుకున్నట్లయితే మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అయితే ఉచితంగా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇళ్ళ పట్టాలకు సంబంధించి మీకు ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్మీ ఫోర్ అనే యాప్ ద్వారా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట ఈ యాప్ అనేది ప్లేస్టోర్లో రెడీగా ఉంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని నాకు కాల్ చేసి మీరు నాతో మాట్లాడచ్చు ఇక మనం ఈ వీడియోలో మనం రైతుల గురించి అయితే మాట్లాడుకుందాం అలాగే టిడ్కోయలకు సంబంధించి ఒక అప్డేట్ ఉంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం అలాగే ఏంటంటే అమ్మఒడి అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడేస్తారనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం అలాగే మరుగుదొడ్లు ఎవరికైనా కావాల్సి ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ అప్లై చేసుకోండి అనేది ఒక న్యూస్ అయితే పడ్డం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ అనేది చేయొద్దు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ అయితే షేర్ చేసి తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రానికి చూడండి ముందుగా మనం టిడ్కోయిల్లకు సంబంధించి అయితే మాట్లాడుకుందాం చాలామంది ఏంటంటే టిడ్కోయిలకి డీడీలు కట్టారు గత ప్రభుత్వంలో మనకి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇల్లు అనేది పంపిణీ చేయలేదు అలాగే ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా మనకు టిడ్కోయిల్ అనేది పంపిణీ చేయలేదు అనమాట సో వాళ్ళకు ఇక్కడ చూడండి అటు వాయిదాలు ఇటు అద్దెలు టిడ్కోయిల్ అబ్దిదారులు రుణ బాధలు అనేసి అయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే పడడం జరిగింది ఇల్లు మంజూరు అయిందని సంతోషపడ్డాము సంతోషపడ్డారు బ్యాంకు రుణము వచ్చిందని ఆనందపడ్డారు సొంత ఇంటికల నిజమైందని అనుకున్నారు కానీ అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి ఇంటి నిర్మాణం పూర్తయినా వాటిని అప్పగించకపోవడంతో లబ్ధిదారులు అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు ఇంకోవైపు నెల నెల రుణ వాయిదాలు వారి బ్యాంకు ఖాతా నుంచి మినహాయించుకుంటున్నారు ఇది విజయనగరంలోని మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాల లబ్ధిదారుల పరిస్థితి అనేసి అయితే సోనియా నగర్లో ఉన్నటువంటి ఆవాస్ యోజన గృహాల పరిస్థితి అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు అది వాస్తవం కానీ ఏంటంటే మనకు పట్టాల పంపిణీ టిడ్కోయిల్ల పంపిణీ అనేది ఉంటుంది ఈ కోర్టు కేసులు ఇవి ఇవి అవి ఇవి ఉన్నాయనేసి అయితే మనకు లేట్ అయితే అవుతుందనమాట ఇంకా చాలా చోట్ల ఏంటంటే మనకు టిడ్కోయిలు కూడా పూర్తి అనేది కాలేదు ఇక్కడ చూడండి ఇంకా పనులు పూర్తవ్వాలి సారిపల్లిలో పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టాల్సి ఉంది సోనియానగర్లో పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయి ఈ రెండు చోట్ల చివరి దశకు వచ్చిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది త్వరలోనే ప్రారంభిస్తామనేసి అయితే మనకు ఏఈ గారు అయితే మనకు చెప్పడం జరిగిందనమాట ఇక్కడ సో మనకు చాలామంది ఏంటంటే అద్దెలు అనేది కట్టలేక ఇల్లు మంజూరు చే ఇక్కడ చూడండి అద్దె ఇంట్లో ఉంటున్నాం ఇల్లు మంజూరు చేశారు కానీ అప్పగించలేదు నా భర్త పెయింటర్గా పనిచేస్తున్నారు అద్దె ఇంట్లోనే ఉంటున్నాం ఇల్లు వచ్చినా అద్దె భారం తప్పడం లేదు త్వరగా అప్పగిస్తే బాగుంటుంది అనేసి అయితే ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారనమాట మనకు ఈ ఇండ్లు అయితే ఇచ్చారు అప్పుడు ప్రభుత్వంలో ఇచ్చారు మనకు వాళ్ళకు లోన్లు కూడా తీయించారు బ్యాంకు ద్వారా మనకి ఇప్పుడు అయితే పెనుభారంగా మారిపోయిందన్నమాట లబ్ధిదారులకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ టిడ్కోయిల్లకు టిడ్కోయిల్లు రాక అలాగే అద్దింట్లో ఉండే వాళ్ళు అద్దెలు అనేది కట్టుకోలేక మనకు బ్రతికే భారం అయిపోయినట్టయితే వాళ్ళు బాధపడుతున్నారనమాట ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఎంత త్వరగా పూర్తి చేసి ఈ టిడ్కోయిలు అనేటివి మాకు అప్పగిస్తే బాగుంటుంది అనేసి అయితే టిడ్కో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ బాధనైతే ప్రభుత్వానికి అయితే చెబుతూ ఉన్నారనమాట ఈ విధంగా మనకు టిట్కోకు సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ అయితే చూసుకుందాం రైతులకు శుభవార్త గురించి మనకు ఉచిత బోరుకు ప్రతి రైతు అర్హుడే మనకేంటంటే ఇంతకుముందు మనకి ఉచిత బోరు పథకానికి తప్పకుండా రెండు రెండున్నర ఎకరాల భూమి ఉంటేనే ఆ రైతు ఖచ్చితంగా అనర్హుడు అర్హుడు అనేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది అలాగే రెండున్నర ఎకరాల కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా అనర్హులు గ్రూప్గా మీరు ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి రెండున్నర ఎకరాలే భూమి వరకు వేసి అప్లై అనేది చేసుకోవాలనేసి అయితే చెప్పడం జరిగింది సో ఆ నిబంధనను అయితే తీసివేయడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం ఉచిత బోరుకు ప్రతి రైతు అర్హుడే ఆ రైతు భూమిలో బోరు లేకుంటే చాలు వైఎస్ఆర్ జలకళ పథకం విధి విధానాల్లో సవరణ రెండున్నర ఎకరాల నిబంధన మినహాయింపు గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ అనేసి అయితే ఒక అయితే మనకు పడ్డం జరిగిందనమాట మనకు రెండున్నర ఎకరాలు ఉంటేనే బోరు అనేది వేయించుకోవాలనేసి చెప్పడం జరిగింది ముందుగా ఇప్పుడు రెండున్నర ఎకరాలనేది ఏమి నిబంధన ఏమీ లేదు మనకు ఎంతున్నా కూడా మనకు ఐదు ఎకరాల లోపు మనకు ఒక ఎకరా నుంచి మనకు సున్నా నుంచి ఐదు ఎకరాల లోపు ఎవరైనా సరే ఈ బోర్ అనేది వేసుకోవచ్చు వాళ్ళ భూమిలో ఇంతకుముందు బోర్ అనేది లేకుంటే చాలని ఇక్కడైతే మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట సో మనకు సన్న చిన్నకారు రైతులకు పంపు సెట్టు పైపులు వైరు కూడా ఉచితంగా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఇది ఒక మంచి అవకాశం ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం చూడండి సన్నా చిన్నకారు రైతులకు ఐదు ఎకరాల లోపు భూమి ఉండేవారు ఉచిత బోరుతో పాటు మోటార్ కూడా ఉచితంగా అందజేస్తారు ఈ మేరకు సీఎం ప్రకటనకు అనుగుణంగా తాజాగా మరో ఉత్తర్వు జారీ చేశారు పైపులు విద్యుత్ వైరు ప్యానల్ బోర్డు వంటి అనుబంధ పరికరాలను కూడా ఉచితంగా అందించనున్నట్టు పేర్కొన్నారు హైడ్రోజియాలజికల్ జియోఫిజికల్ సర్వేలు నిర్వహించాకే బోరుబాబు తవ్వకం ప్రారంభిస్తారు ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బోరు కూడా ఉచితంగా ఇస్తారు మనకు బోర్కు వచ్చే పంపు సెట్టు వైర్లు పైపులు అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వమే ఇస్తుంది అలాగే సర్వే కూడా మీ భూమిలో ఎక్కడ నీళ్లు పడతాయనేసి అయితే వాళ్ళే కూడా సర్వే అనేది చేయిస్తారు అలాగే ఏంటంటే మీరు ఈ పథకానికి అర్హులు అర్హత అనేది పొందాలనుకుంటే మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మీకు రైతుల యొక్క ఫోటో పట్టాదార్ పాస్బుక్ ఆధార్ కార్డు కాపీలతో గ్రామ సచివాలయంలో లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట డ్రిల్లింగ్ అనంతరం గంటకు కనీసం నాలుగు వేల ఐదు వందల లీటర్లు తోడడానికి అవకాశం ఉన్నదాన్ని విజయవంతమైన బోర్బావిగా పరిగణిస్తారు పరిగణిస్తారు అనంతరం జియో ట్యాగింగ్తో కూడిన డిజిటల్ ఫోటోలతో రికార్డు చేస్తారు పారదర్శకత కోసం సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ప్రతి ఒక్క రైతు కూడా మనకు ఇప్పుడు రెండున్నర ఎకరాల నిబంధనలు అనేది తీసేశారు మీకు సంబంధించినటువంటి గ్రామ సచివాలయంలో ప్రతి రైతు కూడా మీ యొక్క ఫోటో రైతు యొక్క ఫోటో ఆధార్ కార్డు పట్టాధార్ పాస్బుక్ జిరాక్స్ అనేది తీసుకొని మీరు అప్లై అనేది చేసుకోండి ప్రతి రైతు కూడా ఈ ఉచిత బోరు కోసం అయితే అర్హుడే మనకు ఇది అనమాట రైతులకు సంబంధించినటువంటి శుభవార్త ఇక మరుగుదొడ్డి కావాలనైనా అయితే వెంటనే ఇక్కడ అప్లై చేసుకోండి దరఖాస్తు చేసుకోండి అనేసి అయితే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట ఎవరైతే మరుగుదొడ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోండి అనేసి ఇక్కడ రావడం జరిగింది మనకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఐఎస్ఎల్ డిఎస్యూ కోఆర్డినేటర్ శారదా గారు అయితే కోరడం జరిగిందనమాట మండల పరిషత్ కార్యాలయానికి వచ్చినామో మరుగుదొరల నిర్మాణంపై ప్రభుత్వ విధానాన్ని ప్రకటించారు అక్టోబర్ ఏప్రిల్ మాసాల్లోనే దరఖాస్తులు స్వీకరిస్తామని తర్వాత నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుందని బిల్లులు చెల్లింపు నాలుగు రోజుల్లోనే జరుగుతుందన్నారు చూడండి ఎప్పుడు కూడా మనకి బాత్రూమ్స్కి మనము అంటే మరుగుదొడ్లకు అప్లై చేసుకోవాలనుకుంటే అక్టోబరు ఏప్రిల్లో నెలలోనే అప్లై అనేది చేసుకోవాలంట తర్వాత అప్లై చేస్తే తీసుకోరంట మనకి ఇప్పుడు అక్టోబర్ నెల కాబట్టి ఈ నెలలో ఇంకా ఎవరైనా సరే మరుగుదొడ్డి కావాలనుకుంటే మీరు అప్లై అనేది చేసుకోండి మీ సచివాలయంలో కానీ మండల పరిషత్ కార్యాలయంలో కానీ అప్లై అనేది చేసుకోండి మనకు నాలుగు రోజుల్లోనే బిల్లులు కూడా ఇచ్చేస్తారంట పదహైదు వేల రూపాయలు మొత్తంతో నిర్మాణం ప్రారంభించిన తర్వాత మొత్తంలో నిర్మాణం ప్రారంభించిన తర్వాత ఏంటంటే ఆరు వేల రూపాయలు ఇస్తారంట మొదటి విడతగా పూర్తి చేసిన తర్వాత తొమ్మిది వేలు అయితే ఇస్తారంట కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైనా సరే ఇంకా అప్లికేషన్ అనేది పెట్టుకోవాలనుకుంటే మరుగుదొడ్డి కావాలి మాకు మరుగుదొడ్డి ప్రభుత్వం ఇవ్వాలి అనేసి అయితే అనుకుంటున్న వాళ్ళు ఏంటంటే తప్పకుండా మీ సచివాలయంలో మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి మీకు మరుగుదొడ్డి అనేది మంజూరు చేస్తారు మనకు పదిహేను వేల రూపాయలు అయితే బిల్లు కూడా ఇస్తారనమాట దీనికి మొదటి విడతగా ఆరు వేలు నిర్మాణం అంతా బాత్రూమ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మరుగుదొడ్డంతా నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత మనకు తొమ్మిది వేల రూపాయలు అయితే మంజూరు చేస్తారు తొలుత స్థలం జియోట్యాక్ చేసిన తర్వాత పనులు ప్రారంభించాలని పట్టాస్థలాల్లోనే నిర్మాణాలు చేయాలన్నారు దరఖాస్తులు సచివాలయాల్లో అందజేయాలని ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షణ అనంతరం బిల్లులు ఆర్డబ్ల్యూఎస్ఈఐఈ చెల్లిస్తారని వివరించారు చూడండి దరఖాస్తులన్నీ కూడా మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైనా మరుగుదొడ్డు లేని వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరూ కూడా మీ సచివాలయానికి వెళ్ళి అక్కడ అప్లై అనేది చేసుకోండి మరుగుదొడ్డి కోసం ఇదే అనమాట ఈ రోజుటి వీడియో మనకు ఇక అమ్మఒడి గురించి అయితే మాట్లాడుకుందాం మనకు అమ్మఒడి అకౌంట్లో డబ్బులు ఎప్పుడు ఎప్పుడేస్తారనేసి దాని గురించి ఒక సందిగ్ధ అయితే నెలకొందనమాట నిన్న మనకు సీఎం జగన్ గారు అయితే విద్యా కానుక కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తూ మనకు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట నవంబర్ పదిహేనో తారీఖు నుంచి మనకు నవంబర్ రెండు నుంచి అయితే కాలేజీలు అయితే పూర్తి స్థాయిలో ఓపెన్ అవుతాయి స్కూల్స్ అయితే నవంబర్ ఆరు నుంచి ఓపెన్ అవుతాయి మనకు వసతి దీవెన విద్యా దీవెన కార్యక్రమాలు అయితే నవంబర్ పదిహేను నుంచి మనకు మీకు చెల్లిస్తామనేసి చెప్పడం జరిగింది ఏ పెండింగ్ అమౌంట్స్ కానీ ఇవన్నీ కూడా నవంబర్ పదిహేను తారీఖు నుంచి మీ అకౌంట్స్లోకి వస్తాయి పదివేల రూపాయలు అనేది చెప్పడం జరిగింది ఇక అమ్మఒడి గురించి చూసుకున్నట్లయితే మనకు జనవరి జనవరిలోనే జనవరి తొమ్మిదో తారీఖున మనకు అమ్మఒడి రెండో విడత మనకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒక జనవరి తొమ్మిదో అయితే వాళ్ళ అకౌంట్లోకి అయితే ఈ అమ్మఒడి డబ్బులు అనేటివి వస్తాయనేసి సీఎం గారు నిన్న విద్యా కానుక కార్యక్రమంలో ప్రారంభ కార్యక్రమంలో మనకు తెలపడం జరిగిందనమాట సో ఇప్పుడైతే అమ్మఒడి అకౌంట్లోకి అయితే డబ్బులు రావు పెండింగ్ అమౌంట్ కానీ మనకు కొత్త అమౌంటు అంతా కలిపి మనకు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలోనే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మనకు ఈ కుట్టుకూలి గురించి మనకు విద్యాకానికి అయితే ఆల్రెడీ పంపిణీ అయిపోయింది మనకి కుట్టుకూలికి సంబంధించి కొద్దిగా అమౌంట్ అయితే వేస్తామన్నారు మనకు ఇంకా కన్ఫామ్గా ఎంత అమౌంట్ వేస్తారనేది చెప్పలేదన్నమాట దాని గురించి అయితే చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వివరాలను చెప్పడానికి నేను ఈ వీడియోని చేశాను చేస్తాను ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకుని చూడండి